Let's change this header section. Color me change it. And color this white. Beat color here. At present, Marmo portfolio header key some color changes some, and also this navigation key some background, I mean color ni default black color, I mean some gray color nunchi Marmo ayaka white color loki set chestu. So next Marmo inka design chedam, we have some time. నెక్స్ట్ వీటికి నార్మల్లీ మనం ఇంతకు ముందు క్లాస్ లో డిస్కస్ చేసిన ఓవరింగ్స్ అండ్ ఫోకస్ వీటిని యూస్ చేసుకుని ఇంకొంచెం టెక్స్ట్ ని ఇది బోల్డ్ అట్లా ఇటాలిక్ చేస్తారు కదా, అది ఏం ట్యాగ్ ఇచ్చారు సార్? హలో హలో టెక్స్ట్ ని బోల్డ్ చేయాలంటే సార్ ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఆ ఫాంట్ ఫ్యామిలీస్ ని యూస్ చేసుకొని చేస్తాం. సో ఫాంట్ ఫ్యామిలీస్ ఫాంట్ ఆసం నేను ఇంకా వాటిని చెప్పలేదు. సో ఇన్ దిస్ టాపిక్ లో నెక్స్ట్ డే నేను ఆ ఫాంట్ ఆసమ్స్ అండ్ సమ్ ఎలిమెంట్స్ లైక్ టెక్స్ట్ హోమ్ బటన్స్ ఉంటాయి కదా, సమ్ వెబ్ పేజెస్ చూస్తే మీరు సమ్ ఐకాన్స్ ఉంటాయి, సమ్ ఇమేజెస్. సో హోమ్ ప్లేస్ లో మనకు ఆ ఇమేజ్ అన్నది డిస్ప్లే చేస్తాం. సో ఆ ఇమేజెస్ ని మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అండ్ ఫాంట్ ఫ్యామిలీస్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అన్నది నెక్స్ట్ డే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని కవర్ చేసేస్తే వాటిని నేను ఇన్ ద క్లాస్ లో చెప్దాం అనుకుంటున్నాను. సో ఫాంట్ ఆసమ్ అండ్ సమ్ ఇమేజెస్, సో ఐకాన్ ట్యాగ్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ క్లాస్ లో వాటి గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ప్రెసెంట్ మనము ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసిన యొక్క ఓవరింగ్స్ సూడో ఎలిమెంట్ ని యూస్ చేద్దాం. సూడో క్లాస్ నాట్ ఎలిమెంట్, ఓవర్ అన్నది సూడో క్లాస్. సో మనం ఇప్పుడు ఏ ఎలిమెంట్ కి పాస్ చేయాలనుకుంటున్నామంటే యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్ కి నేను హోవర్ సూడో క్లాస్ ని అప్లై చేస్తున్నా. సో హోవర్ కి ఐ మీన్ హోవర్ ని దేనికి అప్లై చేశాను, యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్స్ ఆర్ దిస్ హోమ్, అబౌట్, స్కిల్, మై వర్క్ అండ్ కాంటాక్ట్, దిస్ ఆల్ ఆర్ యాంకర్ ట్యాగ్స్. సో వీటికి మనం ఇప్పుడు హోవరింగ్ ఎఫెక్ట్, హోవరింగ్ యూసేజ్ ఏంటంటే వెనవర్ వి ప్లేస్ ది కర్సర్ వి కెన్ చేంజ్ దట్ సిఎస్ఎస్ స్టైల్. సిఎస్ఎస్ స్టైల్ ని మనము ఈ యొక్క హోవరింగ్స్ కి అప్లై చేయాలి. ఐ మీన్ సమ్ దేనికైతే మనము హోవరింగ్ ఎఫెక్ట్ ని పాస్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ అన్ని మనం సమ్ సిఎస్ఎస్ సపరేట్ సిఎస్ఎస్ స్టైలింగ్ ని ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ యొక్క యాంకర్ ట్యాగ్స్ కి బోర్డర్ రేడియస్ ని పాస్ చేస్తున్నాను. బోర్డర్ రేడియస్ ఐఎమ్ టేకింగ్ ట్వంటీ పిక్సెల్స్ ఆఫ్ బోర్డర్ రేడియస్. ఈ బోర్డర్ రేడియస్ నేను
ఈ యొక్క ఫార్వర్ రింగ్స్ లో ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. సో లెట్స్ టేక్ సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ ఐ యామ్ టేకింగ్ దిస్ అండ్ ఇట్ యు వైట్. నేను ఇక్కడ పాస్ చేస్తే మనకు అక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవ్వడం మీరు చూడవచ్చు. నెక్స్ట్ వీ విల్ యాడ్ సమ్ కలర్ ఆఫ్ ది టెక్స్ట్. సో కలర్ టేకింగ్ ఆక్వా. సో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ యాంటిక్యూ వైట్ తీసుకున్నాం అండ్ సమ్ కలర్ వచ్చేసి ఐ మీన్ టెక్స్ట్ కలర్ ఆక్వా తీసుకున్నాం. సో దట్స్ వై మనకు ఇలాంటి ఎఫెక్ట్ చూడడానికి తెలుస్తుంది. సో బోత్ ఆల్ దీస్ యాంకర్ ట్యాగ్ ఎలిమెంట్స్ యూ విల్ యూస్ దీస్ హోవర్. స్క్రీన్ షేర్ అండ్ రికార్డింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. సో మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ సమ్ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేసాం. సో యూజింగ్ దిస్ హోవర్ క్లాస్, ఐ మీన్ హోవర్ సూడో క్లాస్. హోవర్ సూడో క్లాస్ని యూజ్ చేసుకొని మనం ఈ యొక్క ఎఫెక్ట్ని ఇంక్రీజ్ చేసాం, ఐ మీన్ చేంజ్ చేసాం. సో సేమ్ ఎఫెక్ట్ we will gonna give for a particular element. So nenu home ki yaka effect ni default ga unchal anukuntunna. So that's why I'm gonna take క్లాస్ ని తీసుకుంటాను. సో ఆల్ ద స్కిల్స్, ఆల్ ద ఎలిమెంట్స్ కి నేను ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో క్లాస్ నేమ్ ఈక్వల్స్ టు, సో ఓన్లీ ఫర్ దిస్ హోమ్ కి యాక్టివ్ అని ఇస్తాను. ప్రెజెంట్ నేను ఈ యొక్క క్లాస్ని ఓన్లీ యాంకర్ ట్యాగ్లో ఉన్న ఫస్ట్ హోమ్ ఎలిమెంట్కి మాత్రమే పాస్ చేస్తున్నాను. రిమైనింగ్ ఎలిమెంట్స్కి ఈ యొక్క క్లాస్ని రిమూవ్ చేసేస్తున్నాను. వీటిని మనము ఇన్ ద ఫ్యూచర్ జావాస్క్రిప్ట్ యూస్ చేసుకొని సెట్ చేద్దాం. సేమ్ ఈ యొక్క ఎఫెక్ట్ ని డాట్ యాక్టివ్ క్లాస్ కి పాస్ చేస్తున్నాం.
dot active. సో నేను ఇప్పుడు డాట్ యాక్టివ్ క్లాస్ ఓన్లీ ఇక హోమ్ ట్యాగ్ కి మాత్రం, మనకు హోమ్ ట్యాగ్ కి మాత్రమే నేను ఇక్కడ ఓవర్లు ఇచ్చిన సిఎస్ఎస్ స్టైలింగ్ ని యాక్టివ్ ట్యాగ్ యాక్టివ్ క్లాస్ కి పాస్ చేశాను. సో ఈ యొక్క యాక్టివ్ క్లాస్ ఏ ఎలిమెంట్ కి అయితే ఉంటుందో ఆ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ కలర్ టెక్స్ట్ కలర్ అన్నది నేను పాస్ చేసిన సిఎస్ఎస్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇన్ డిఫాల్ట్ మనకు హోమ్ కి నేను యాక్టివ్ క్లాస్ ని పాస్ చేశాను కాబట్టి హోమ్ ఉంది. సో ఇన్ కేస్ ఈ యొక్క యాక్టివ్ క్లాస్ ని నేను కాంటాక్ట్ మీకి కనుక పాస్ చేస్తే మనకు హోమ్ కి రిమూవ్ అవుతుందా, ఆర్ ఎల్స్ హోమ్ కి అలానే ఉంటుంది. సో నేను క్లాస్ యాక్టివ్ క్లాస్ బోత్ ఫర్ హోమ్ అండ్ కాంటాక్ట్ మీ ఈ రెండింటికి పాస్ చేశాను. సో రెండింటికి పాస్ చేసి సేవ్ చేస్తున్నాను. సో రెండింటికి పాస్ చేసి సేవ్ చేయడం వల్ల మనకు టూ ఎలిమెంట్స్ బోత్ ఎలిమెంట్స్కి మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అది చేంజ్ అయింది విత్ టెక్స్ట్ కలర్ ఆల్సో. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ యాక్టివ్ క్లాస్ ఫర్ హోమ్. సో హోమ్కి రిమూవ్ చేయడం వల్ల హోమ్ ఉన్న సిఎస్ఎస్ ఇన్ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఐఎమ్ చేంజింగ్ టు నార్మల్. సో హోమ్కి నేను యాక్టివ్ని పాస్ చేసి యాక్టివ్ క్లాస్ నేమ్ని పాస్ చేసి వాటి యొక్క సిఎస్ఎస్ స్టైలింగ్ని ఇచ్చాను. సో ఇంతకు మించి మనము ఎక్కువగా చేయాల్సింది ఏమి లేదు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ నావ్ ట్యాగ్స్. నెక్స్ట్ వీటికి ఇలా బ్లింక్ అన్నది సడన్గా అవుతుంది, వీటిని ఇంకా కొంచెం స్మూత్ చేయొచ్చు. ఇది ముందు అన్ని యాంకర్ ట్యాగ్స్కి ఒకేసారి మీరు క్లాస్ పెట్టినాం కదా, అది ఎట్లా చేయాలి సార్? మనము జస్ట్ ఓకే ఎట్ ఎ టైమ్ నేను అన్ని క్లాసెస్కి ఐ మీన్ అన్ని యాంకర్ ట్యాగ్స్కి క్లాస్ నేమ్ పాస్ చేసిన అది ఎలా చేయాలని అడుగుతున్నావా? అవును సార్. సో దానికి నువ్వు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంది అన్ని ఎలిమెంట్స్లో ఐ మీన్ ఆల్ యాంకర్ ట్యాగ్స్లో సేమ్గా ఉండాలి. నేను ఇక్కడ హ్యాష్ డబుల్ కోట్స్లో హ్యాష్ అన్నది సేమ్గా ఉంది కాబట్టి నేను హ్యాష్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ కంట్రోల్ డీని ప్లస్ చేయాలి, ప్రెస్ చేయాలి. కంట్రోల్ ప్లస్ డీని కనుక కంట్రోల్ ప్లస్ డీ కంట్రోల్ డీ. సో కంట్రోల్ డీని కనుక మనం సెలెక్ట్ చేస్తే ఐ మీన్ ప్రెస్ చేస్తే మనకు సెకండ్ ఎలిమెంట్ అన్నది సెలెక్ట్ అవుతుంది. అగైన్ ఐ ప్రెస్సింగ్ కంట్రోల్ డీ థర్డ్ యాంకర్ ట్యాగ్కి కర్సర్ మార్క్ అనేది ప్లేస్ అయింది. అగైన్ కంట్రోల్ డీ ఫోర్త్ యాంకర్ ట్యాగ్. ఇప్పుడు నేను ఈ ఫోర్ యాంకర్ ట్యాగ్స్కి ఎట్ ఏ టైం నేను ఎడిట్ చేయగలను. సో ఆల్రెడీ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి వన్స్ మనము ఏదైనా టైప్ చేస్తే ఈ యొక్క డబుల్ కోట్స్లో ఉన్న హ్యాష్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ గివింగ్ అగైన్ హ్యాష్. సో హ్యాష్ ఇచ్చాను. నెక్స్ట్ డబుల్ కోట్స్కి మనకు రైట్ సైడ్ రావాలి కాబట్టి ఐఎమ్ క్లికింగ్ అట్లా అంటే ఒక్క చోటు మాత్రం బ్లింక్ అవుతాను సార్. అది అన్ని దానికి నాలుగు బ్లింక్ అవుతాను, నా దాంట్లో ఒక్కదానికి బ్లింక్ అవుతాను సార్. అంటే ఎట్లా చేయాలి అన్ని సెలెక్ట్ చేయడానికి? అన్నిటికి రావడానికి నువ్వు ఫోర్ ఆల్ ఐటమ్స్లో కామన్గా ఉన్న ఐటమ్ని సెలెక్ట్ చేయాలి. కామన్ ఐటమ్ ఒక హ్యాష్ అన్నది కామన్గా ఉంది. సో నెక్స్ట్ హ్యాష్ నేను సెలెక్ట్ చేశాను. సో డబుల్ క్లిక్ ఇచ్చి ఎట్ ది ఎండ్ సో డబుల్ కోట్స్ క్లోజ్ అయ్యేంత వరకు సెలెక్ట్ చేసి కంట్రోల్ డీని ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ డీని ప్రెస్ చేస్తే మనకు ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి, సేమ్గా ఉన్న ఎలిమెంట్స్ అన్ని. నెక్స్ట్ ఐఎమ్ పాసింగ్ దిస్ డబుల్ కోట్స్.
with the hash. నెక్స్ట్ మనము స్పేస్ ఇచ్చి క్లాస్ అని కనుక ఇచ్చామంటే, సో క్లాస్ అనేది ఆల్ ఎలిమెంట్స్ కి ఎట్ ఏ టైం వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి మనం బయటికి రావాలి అండి. సో కర్సర్ మార్క్ని ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ ది జావా స్క్రిప్ట్ వి విల్ రిమూవ్ దిస్ క్లాస్ యాక్టివ్. సో ఈ క్లాస్ యాక్టివ్ని రిమూవ్ చేసి డైనమిక్గా మనము ఈ యొక్క అబౌట్ స్కిల్స్ మై వర్క్ అండ్ కాంటాక్ట్ మీ వీటికి డైనమిక్గా పాస్ చేస్తాం. సో వీ విల్ సీ దట్ ఇన్ జావాస్క్రిప్ట్ పార్ట్. సో నెక్స్ట్ సో ఓన్లీ 10 మినిట్స్ ఉంది. వీ విల్ క్రియేట్ సమ్ మెయిన్ ట్యాగ్. సో మెయిన్ ట్యాగ్లో మనకు ఫస్ట్ యూ విల్ టేక్ వన్ సెక్షన్ నేమింగ్ ఆర్టికల్ తీసుకుందాం. సో ఆర్టికల్ విత్ ఐడి. సో ఐఎమ్ పాసింగ్ ఐడి ఫర్ దిస్ ఆర్టికల్ ట్యాగ్. సో ఐడి నేమింగ్ హోమ్. నేను ఈ యొక్క ఆర్టికల్ ట్యాగ్ కి ఐడి హోమ్ని పాస్ చేశాను. నెక్స్ట్ సేమ్ ఈ యొక్క హోమ్ ఐడిని హెచ్ రెఫర్లో నేను పేస్ట్ చేశాను. నెక్స్ట్ వీ గోనా యాడ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ టెక్స్ట్ ఏరియా. సో లెట్స్ టేక్ సమ్ H1 tags naming hi. And after that మన యొక్క నేమ్ H1 tags లో స్పాన్ తీసుకుంటాను. స్పాన్ ఆర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో స్పాన్ అన్నది ఇన్లైన్ ఎలిమెంట్స్. సో దట్స్ వై H1 ట్యాగ్ లోపల నేను స్పాన్ అనే ట్యాగ్ తీసుకున్నాను. సో బికాస్ ఇట్స్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్ మనము ఇన్ ది టెక్స్ట్ కంటెంట్లో మనం పర్టికులర్ పార్ట్ని సమ్ డిఫరెంట్ టెక్స్ట్ కలర్ ఆర్ కలర్ని ఆర్ సిఎస్ స్టైల్ని ఎడిట్ చేయాలంటే మనం ఈ యొక్క స్పాన్ని యూజ్ చేస్తాం. సో లెట్స్ టేక్ సమ్ స్పాన్ ఆఫ్ దట్ అవర్ నేమ్. ఐఎమ్ సో మనకు ఎలిమెంట్స్ అన్నటివి ఇందులో ప్లేస్ అయ్యాయి. సో నెక్స్ట్ ఈ యొక్క టెక్స్ట్ ఏరియాని మొత్తం నేను వన్ సింగిల్ డివిజన్లో పాస్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ టేక్ ఆర్టికల్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ టేకింగ్ డివ్ విత్ క్లాస్ నేమ్ టెక్స్ట్. టెక్స్ట్ పార్ట్ నేను ఈ యొక్క టెక్స్ట్ ఏరియాని ఐ మీన్ టెక్స్ట్ సంబంధించిన కంటెంట్ని యాడ్ చేశాను. ఆఫ్టర్ దట్ దిస్ డివిజన్ ఐఎమ్ గోన టేక్ సమ్ ఇమేజ్ ట్యాగ్ ఆల్టర్ మై అండర్స్కోర్ పిక్. అట్ ప్రెజెంట్ మనము మన యొక్క పిక్చర్ని పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు జస్ట్ మై పిక్ అనే ఒక ఆల్టర్నేట్ నేమ్ అన్నది ప్లేస్ అయింది. నెక్స్ట్
నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ యొక్క స్పాన్ లో ఉన్న ఎలిమెంట్ కి స్టైలింగ్ ని ప్రొవైడ్ చేద్దాం. సో ఈ యొక్క స్పాన్ ఎలిమెంట్ మనకు ఇన్సైడ్ ది H1 ట్యాగ్. సో H1 ట్యాగ్ లోపల ఉంది. సో దిస్ H1 ట్యాగ్ బిలాంగ్స్ టు దిస్ క్లాస్. సో H1 ట్యాగ్ లోపల మనకి టెక్స్ట్ అనే క్లాస్ లోపల మనకు యొక్క H1 ఉంది. సో ఈ H1 లోపల మనకి యొక్క స్పాన్ అనేది. సో లెట్స్ టేక్ డాట్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ లోపల మనకు టెక్స్ట్ క్లాస్ లోపల H1, ఇన్సైడ్ దిస్ H1 వి వాంట్ టు టేక్ స్పాన్. స్పాన్ కలర్స్ take H1 with the font size one font two rings. So span ki nenu font size 1.2 rings ni pass chesanu and also listing 1.5. సో 1.5 అంటే మనకు 1.5 సైజింగ్స్తో ఇక టెక్స్ట్ ఏరియా అనేది అరేంజ్ అయింది. సో అట్ ప్రెసెంట్ మనము ఇంతటితో క్లాస్ ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్లో హోమ్ అండ్ అబౌట్ ఈ రెండిట్లకి ఎడిట్ చేద్దాం. సో యూజింగ్ పిక్చర్స్, సో పిక్చర్స్ని యాడ్ చేద్దాం అండ్ ఈ యొక్క కంటెంట్ని మనము మిడిల్ ఆఫ్ దిస్ పేజ్కి అరేంజ్ చేద్దాం. సో మన యొక్క పిక్చర్ అనేది లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఉంటుంది అండ్ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్ ఉంటుంది. సో వీ ఆల్ గోనా ఎడిట్ దట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.